అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. యాక్చువల్ గా మనం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూసుకుంటూ వచ్చాం. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మార్చరీ రూమ్స్ కూడా సరిపోక అంటే అన్ని డెడ్ బాడీస్ ఉన్నాయన్నమాట. అక్కడ రూమ్స్ కూడా సరిపోక అండ్ ఇలా కళ్యాణ మండపాలు తీసుకొని ఇక్కడ ఫ్రిజెస్ తీసుకొచ్చి అండ్ లోపలికి అలౌ చేస్తున్నారండి. బట్ కెమెరాతో మీకు ఆ దృశ్యాలు చూపిస్తే అసలు తట్టుకోలేరన్నమాట. ఒక్కొక్క ఫ్రీజర్లో అంటే వాళ్ళు చెప్తున్నారు, లోపలికి వెళ్తే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. అండ్ ఒక్కొక్క ఫ్రీజర్లో ఐదుగురు బాడీస్ పెట్టారు. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒకళ్ళది హెడ్ నుంచి ఇంతవరకే ఉంది, ఒకళ్ళు ఓన్లీ కాళ్ళు మాత్రమే ఉన్నాయి, ఒకళ్ళు ఓన్లీ హెడ్ మాత్రమే ఉంది, ఒకళ్ళు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉంది. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అసలుకి 15-16 సంవత్సరాల పిల్లలు అండ్ పెద్దవాళ్ళు, అసలు ఎంతమంది ఒక లేడీస్ అయితే ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి. కనీసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాడీ ఇక్కడికి ఏమన్నా వచ్చి ఉంటుందేమో, ఇక్కడికి వస్తే తీసుకెళ్దామన్న ఒక హోప్తో ఎవరు కూడా, ఇంకా సిచ్యువేషన్ జరిగింది కదా, జరిగింది ఏదో జరిగిపోయిందని అక్కడ వాళ్ళు శ్రమించకుండా రెస్ట్ తీసుకోవట్లేదు, ఇక్కడ వీళ్ళు కూడా మా వాళ్ళు పోయారు కదా అని ఎవరు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని గవర్నమెంట్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బాడీని అట్లీస్ట్ ఎంతవరకు దొరికితే అంతవరకు తీసే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇక్కడ అండ్ 5 డేస్ నుంచి ఇదే జరుగుతుంది. మీకు కొంచెం క్లోజ్ చేస్తే అర్థమవుతుంది, అక్కడ మీకు ఫ్రీజర్లు కనబడుతున్నాయి, టీమ్ కనబడుతున్నారు, వాలంటీర్స్ కనబడుతున్నారు. చంద్ర, ఇక్కడికి వస్తే నీకు కొంచెం కనబడుతుంది, మీకు ఇక్కడ ఫ్రీజర్లు కనబడుతున్నాయి చూడండి. అండ్ అన్ని ఫ్రీజర్స్లో కూడా బాడీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆయన చెప్పారు, నేను లోపలికి వెళ్ళగానే 5 బాడీస్ తప్పితే, అంటే ఈ కళ్యాణ మండపంలో స్టోర్ చేసిన బాడీస్ చూసుకుంటే 5 బాడీస్ తప్పితే ఫుల్గా ఉన్న బాడీస్, మిగతా బాడీస్ ఏది కూడా ఫుల్ బాడీ లేదు. అంటే నేను అడిగాను ఏంటి ఒక్కొక్క ప్యాక్ చేసేసి ఫ్రిజర్లో ఇన్ని పెట్టారంటే కాళ్ళు, హెడ్ ముండాలు ఇలా కనపడుకుంటూ, అంటే ముండు అంటే మన బాడీ పార్ట్, స్టమక్ వరకు ఉన్న వాళ్ళ పార్ట్స్ మాత్రం, అంటే రకరకాలుగా, అంటే ఆ బండరాలు పడిపోవటం వల్ల ఏమవుతుందంటే అసలుకి ఫేస్ ఇలా ఉన్న ఫేస్ కూడా ఇలా వెనక తిరిగిపోవటం, అంటే కంప్లీట్ వెనక తిరిగిపోవటం. అసలు లోపలికి వెళ్ళి చూస్తే మనం తట్టుకోలేకపోతాము అసలుకి. దీని అయితే ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా కాలేజీ పిల్లలు, ఎప్పటికప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అంటే ప్రతి బాడీ పైన కూడా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఐడెంటిఫై చేసి వాళ్ళ నేము, వాళ్ళ హౌస్ నెంబర్తో సహా. మేబీ వాళ్ళు వస్తే ఇచ్చేయడానికి వీళ్ళందరూ కూడా 24/7 వర్క్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళొచ్చాను, మీకు కనిపిస్తుంది లోపల కూడా ఈ మొత్తం కంప్లీట్గా డెడ్ బాడీస్తోనే ఉంది. ఇక్కడ టీం అందరూ మీకు కనిపిస్తున్నారు, డాక్టర్స్ బృందం కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడికి వస్తే కనిపిస్తారు చంద్ర. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ విధులు నిర్వహిస్తూ వాళ్ళ డెడ్ బాడీస్ని వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మీకు కంటిన్యూగా అండ్ వరుసగా ఎంత దూరం చూసినా కానీ అదే ఉంది. అంబులెన్సులు రెడీగా ఉన్నాయి ప్రతిదాని దగ్గర. ఎప్పుడు ఏ బాడీ కనిపించిందా కానీ అక్కడి నుంచి వాళ్ళకి ఒక మెసేజ్ రాగానే ఇమీడియట్గా వెళ్ళి ఆ బాడీస్ని తీసుకురావటం. ఆ బాడీస్ని ఇంకొంచెం ముందుకెళ్తే మీకు కనబడుతుంది. అండ్ ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటలే. అండ్ అతను చెప్పాడు ఫుల్గా ఏదైతే బాడీ కనిపిస్తుందో, అంటే లోపలికి మాస్క్, హ్యాండ్ గ్లౌజెస్ లేని కూడా అలౌ చేయట్లేదు అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమొస్తాయో, ఎందుకంటే బాడీ 3-4 డేస్ అక్కడ వాటర్లో ఉంది, ఆ బాడీ అంతా కూడా చాలా వరకు పాడైపోయి ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి కూడా చాలా సేఫ్టీ తీసుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్స్ కానీ వచ్చిన విజిటర్స్ కానీ వాళ్ళందరికి కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. ఇక్కడ ఆ వచ్చిన బాడీస్ని క్లీన్ చేసేది అక్కడ మనకి పోస్ట్ మార్టం చేసి, ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాత వీటన్నిటిలో స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ బాడీస్ సరిపోక, అంటే ఇక్కడ కూడా బాడీస్ ఒక బాడీ మీద ఒక బాడీ గుట్టలుగానే వేసింది. అయినప్పటికీ కూడా రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఈ రూమ్స్లో సరిపోక, అంటే ఈ రూమ్స్లోకి వెళ్ళి చూసిన తర్వాత అసలు మనకి వేరే, అసలు మనం ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేము. ఇవన్నీ సరిపోక ఇక్కడ కళ్యాణ మండపంలో పెట్టారు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నేను మీకు సిచ్యువేషన్ చూపిస్తాను. ఇక్కడ వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళు దొరుకుతారని. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, అక్కడ చూసారు మీరు, వీళ్ళందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించిన చాలామంది కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డు, ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత బాడీస్ని ఎవరన్నా ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ ఫుల్ బాడీతో వచ్చిన వాళ్ళని అయితే ఇక్కడ క్లీన్ చేపిసి ఈ రూమ్లో, ఇక్కడ ఐసోలేషన్ వార్డు, ఇక్కడ మార్చరీకి పంపించేసి ఇక్కడ మార్చరీ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత
ఇమీడియట్గా బాడీస్ని ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారనమాట మిగతా ఏరియాస్ కంటే. ఇక్కడైతే ప్లేస్ లేదు, ఈ ఏరియాకి సంబంధించిన పోస్ట్ మార్టంకి సంబంధించిన ప్లేస్ అయితే ఇది ఒకటే ఉంది. సో ఎప్పటికప్పుడు దీన్ని కూడా చాలా హైజీనిక్గా క్లీన్ చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైద్య సిబ్బంది కూడా. అంటే వీళ్ళు కూడా అసలు వర్క్ చేయలేకపోతున్నారు అనమాట, 24/7 వర్క్ చేసి వాళ్ళ పాపం చాలా అంటే చాలా డల్ అయిపోతున్నారు. 24/7 అవే బాడీస్ చూస్తారు కాబట్టి. ఎస్, ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది యాక్చువల్గా కాన్ఫరెన్స్ హాల్ అయితే దీన్ని ఇప్పుడు బాడీస్ క్లీన్ చేసి ఒక దానిగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ బాడీస్ క్లీన్ చేసి అక్కడ పంపుతున్నారు, మీరు చూస్తే అర్థం అవుతుంది. ఇక్కడ ఇది కంట్రోల్ సెల్ ఇక్కడ పెట్టారు మేపడిది. సో ఇక్కడ ఏదైనా ఉన్నా కానీ తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం పోలీస్ సిబ్బంది అంటే ఎవరు విధుల్లో వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఇన్ని ఐడెంటిఫై చేయగలిగారు. ఆల్మోస్ట్ ఒక 300 to 350 మాత్రమే దొరకలేదు ఇప్పటి వరకు, మిగతా అయింది ఆల్మోస్ట్ వాళ్ళు రెస్క్యూ టీమ్ ఎప్పటికెప్పుడు కష్టపడి బాడీస్ని బయటకు తీసుకొస్తూనే ఉంది, వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఒక 4-5 టౌన్స్ అయితే చాలా అంటే చాలా డౌన్ అయిపోయినారు. మా పక్క ఊరికి ఇలా జరిగింది, అందుకే ఇలాంటి ఒక టౌనే అక్కడ మునిగిపోయింది. అంటే రేపు అక్కడ సంభవించింది ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒక భయం అయితే అందరిలా కనిపించింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ చూడండి, ఒకసారి మీరు చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఆ టీ ఎస్టేట్స్ ఎంత అందంగా ఉంది, ఈ సిటీస్ అన్నీ ఎంత అందంగా ఉన్న సిటీలకు ఒకసారి ఇలాంటి ఒక ప్రళయం సంభవిస్తే తట్టుకోలేని ఆ ప్రజలు ఏం చేయాలని ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేమన్నా మనకి ఏం అప్డేట్ వస్తే ఒకసారి చూద్దాం. అసలు ఇక్కడ బాడీ సిరికా ఉందా? బాడీ సిరికా ఇల్లే వదల. ఇప్పటి వరకు ఎత్తని బాడీస్ వందిట్టుగా ఇదికి వదల, ఇంకేదా క్లీన్ పండిట్టు ఇరుక బాడీస్ ఎల్లా ఇన్నికి వదల ఇన్నికి. ఓకే, నేత్త ఎత్త ఎత్తని బాడీ వందిట్టు. ఓకే ఓకే, ఫుల్ పాటా వందిట్టు ఇరుక ఇలా పీస్ పీసా వందిట్టు ఇరుక. ఫస్ట్ ఎల్లా బాడీ వందిట్టు అప్పుడు సెకండ్ డేస్ ఎల్లా బాడీ పార్ట్స్. ఓ, సో ఇప్పుడు కొలందు நிறைய பேர் இருக்கா இல்ல பெரியங்கள நிறைய பேர் இருக்கா? அப்படி இல்ல, கொளந்தையது லேடிஸ் இருந்து ஜென்ஸ் இருந்து. ஓகே, సో ఫస్ట్ డే మాత్రమే బాడీలు వచ్చాయంట, సెకండ్ డే నుంచి అసలు ఒక్క బాడీ కూడా రావట్లేదు. అన్ని పీస్లే వస్తున్నాయి, హెడ్ లెగ్స్ హ్యాండ్స్ సపరేట్ సపరేట్ వస్తున్నాయి, కానీ ఎవరిదో ఎవరిదో కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మేము కూడా. ఇక్కడ వాళ్ళు వచ్చే బాడీని చూస్తుంటే వాళ్ళకే ఎమోషన్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పటి వరకు ఎత్తని బాడీ వందట్టు ఇంకా ఇంకా ఇక్కడ ఈ కేవలం ఈ హాస్పిటల్కి మాత్రం ఇప్పటికి వరకు 169 బాడీస్ వచ్చాయంట. అందులో మ్యాక్సిమం లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అండ్ కిడ్స్ ఉన్నారు ఉన్నారు. ఓకే, ఎప్పుడు నిறைய పీస్దా ఉండేట ఇక్కడ ఎప్పుడు సెకండ్ డేస్ థర్డ్ డేస్ అక్కడ పీస్ ఉంది. అందులో పాకంపోదు ఎప్పుడు ఇరుకం ఉంగులుకు ఫస్ట్ డే కొంచెం పర్వాలేదు, సెకండ్ డేస్ ఎలా అలిగిపోతుంది. అంటే మేము పనిచేస్తున్నాం కానీ మేము కూడా ఏడుస్తూనే పనిచేస్తున్నాము. ఒక బాడీని చూస్తే ప్రాబ్లం లేదు, ఓకే మనం ఇంకా జరిగింది ఏదో జరిగింది అనుకోవచ్చు, కానీ అలా బాడీ ఎవద్దో కూడా తెలియకుండా పీస్లు వస్తుంటే అవి చూస్తుంటేనే ఏడుపు వస్తుంది మాకు. అవి ఏడుస్తూనే పనిచేస్తున్నాం, ప్రతి బాడీకి కూడా అదే జరుగుతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మేమే అని చెప్తున్నారు ఇక్కడ ఈ వైద్య సిబ్బంది కూడా. అండ్ మా చిరు రూమ్లో అంటే అసలుకి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది మీకు. అంటే జస్ట్ మీకు తెలియటం కోసమే ఈ ఇది ఎలా జరిగింది, అసలు ఇంత దారుణం అనేది ఎలా జరిగిందని ఒక దానికోసమే మేము ఇంతగా కష్టపడుతున్నాం, తప్పితే వేరే ఏం లేదండి. అండ్ ఇంకా ముందు అంటే ఇక్కడే 169 వచ్చినాయి అని చెప్తున్నారు, అక్కడ ఆల్రెడీ మనకి 200 చెప్పారు. అంటే ఇలా ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కొక్క విధంగా తీసుకొచ్చి ఎంతవరకు స్టోరేజ్ ఉందో అంతవరకు స్టోర్ చేసి ఇమీడియట్గా ఇక్కడ మనకి పోస్ట్ మార్టం చేసుకొని ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. సో ఒకసారి ఇంకా ముందుకెళ్దాం, ముందు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏరియాస్ కూడా కొంతవరకు వాటర్ స్ప్రెడ్ అయినా కానీ ఏరియాస్కి ఎటువంటి హామ్ జరగలేదు, డ్యామేజ్ అవ్వలేదు కూడా ఎక్కడ కూడా. ఇంకా ముందుకెళ్దాం ఒకసారి.